కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. నా పేరు మాలతి అన్న, మాది ధర్మవరమే శివానగర్. చాలా గొప్పగా ఉందన్న, అరాచకాలతో, ఆడపిల్లల మీద అన్యాయాలతో, అత్యాచారాలతో చాలా గొప్పగా జరుగుతుంది. కానీ అభివృద్ధి అనేది లేదు. ఇలాంటి అరాచకాలు ప్రతి ఇంటికి పోయినా చెప్తారు. అలా ఉంది జగనన్న ప్రభుత్వం అంటారన్న. నోరుంది కదా, నరం లేని నాలుగు ఏమన్నా మాట్లాడతారని పెద్దలు సామెత పెట్టినారు కదా. దాని కొద్ది నా అక్క చెల్లెంలో, నా చెల్లెల్లో నేను మీ పిల్లలకి మేనమా అని అంటారు. కానీ ఏది రాదు అన్నారు కదా, ఏదన్నా అత్యాచారం, ఏదన్నా అన్యాయం జరిగితేనే జగన్ కన్నా ముందు గన్ను వస్తుందని, గన్ను కన్నా ముందు జగన్ వస్తారని. ఏది అదే, ఇప్పుడు ఏదన్నా చిన్నది ఏదన్నా చేయండి. ఎగ్జాంపుల్, మీరు ప్రెస్ వాళ్ళు కదా, ఏమన్నా ఫ్రాంక్ వీడియోస్ అలా జరుగుతుంటాయి కదా, ఒకరి మీద చేయండి. ఎవరు వస్తారో ఫస్ట్, ఆ ఘట జరిగిన ఒక రోజు అయినా కానీ తర్వాత మళ్ళీ తర్వాత ఒకవేళ అమ్మాయి మీద జరిగితే, మీ అమ్మాయి ఏం చేసింటో, జరిగిందేమోలే అన్నీ పొజిషన్కి వచ్చినారు కానీ అయ్యో ఆడపిల్ల మీద అన్యాయం జరిగింది, వెళ్దాం మనం ముందుకెళ్ళి చూసుకుందాం అనే అభివృద్ధి లేదు. ఏదో మాట వరుసకు అన్నారు అంతే తప్ప అంతకుమించి ఏదీ లేదు. అయ్యో ఆయన పరిపాలన గుడ్ మార్నింగ్ అంటూ ప్రజలు ఎక్కడ ల్యాండ్లు అయితే గుడ్ మార్నింగ్ వెళ్తారన్న, పొద్దున్నే ఆరుకే లేస్తారు, ఇందాక వెళ్ళిపోతారు, ల్యాండ్లు చూస్తారు, ల్యాండ్లు పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతారు. ఖచ్చితంగా అది 100కి 100%. ఏ ల్యాండ్ ఎక్కడెక్కడ ఉన్నాయని ఆడ మున్సిపల్ ఆఫీస్లోనే, ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు కానీ చెప్పలేరు అంత కరెక్ట్గా. కానీ అతను మాత్రం చాలా కరెక్ట్గా చెప్తారు. అదే అన్న, సందుల్లోకి గొందుల్లోకి వెళ్తే ఎక్కడన్నా ఖాళీ ప్లేస్లో చెట్లు అలా ఉంటాయి కదా, అవన్నింటినీ నీట్గా చెప్పి ఫ్లాట్లు వేస్తారు తొందరగా. ఆయన ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా ఫ్లాట్లు వేయచ్చు కదా. అందుకని పొద్దున్నే ఆరుకే బయలుదేరుతారు సార్. మరి మా గౌరవనీయులు చాలా ముందుగా వెళ్తారు. ఖచ్చితంగా 100కి 100% మంచి జరుగుతుందని. ఎందుకంటే ఇంతకుముందు పొత్తు వద్దనే ప్రకారమే ఉన్నారు. కానీ ఇప్పుడు జగనన్న ప్రభుత్వము ఎంత అద్మానమైన పరిస్థితిలో ఉందంటే, ఆ పరిస్థితిని ఎదుర్కోనాలంటే ఒకరి వల్ల చేత అవ్వడం లేదు. అందుకని ముగ్గురు త్రిమూర్తులు ఏకమవుతున్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఎట్టకేలకు కొల్లగొడతారు. తర్వాత ప్రజలకి మంచి రోజులు, ఇంతవరకు ఈయన ప్రభుత్వం ఏర్పడిన నుంచి అదేదో అంటారు, ప్రకృతి కానీ ఏదన్నా చెడు జరుగుతా అంటే గుర్తిస్తుంది అంటారే, అలా 2 ఏళ్ళు కరోనాలో నలిగిపోయినారు. ఇంతకుముందు ఏదన్నా ఇంట్లో ఒక ఆలోచన పరిధితో వెళ్తాండే, ఈ సంవత్సరం ఇంత చేసుకుంటే రేపు సంవత్సరానికి పిల్లలు పెళ్ళిళ్ళు కావచ్చు, చదువులు కావచ్చు, ఇలా చేసుకోగలమని ఒక ఆలోచన పరి. ఇప్పుడు అలా లేదు. ఈ రోజు అయిపోయిందా, రేపటి రోజుకి పోయి ఎట్లా చేయలేరా, ఈ పని చేస్తే 400 వస్తుంది, 500 వస్తుంది, మళ్ళీ మన్నాడికి అయిపోతుంది అని అనే ఆలోచనలో ఉన్నారు కుటుంబంలో. ఇంతకుముందు అలా ఉండేది కాదు. ఈయన వచ్చిన నుంచి 2 సంవత్సరాలు కరోనా దెబ్బ తీసేసే మనుషుల్ని. ఆ కరోనాలో ఏమన్నా ఆదుకున్నారంటే ఏదో ఒక వారానికి సరుకులు అంట, ఒక వారానికి కాయగూరలు అంట, అయిపోయాయి. ఇంకా ఆ వారం తర్వాత ఎలా బతుకుతారు అనే ఆలోచన లేదు. ఏదో 1,000 రూపాయలు ఇచ్చినారు, ఇంకా అంతే. 1,000 రూపాయలతోనే కరోనా 2 సంవత్సరాలు బతికినారా ప్రజలు? అవన్నీ ఆలోచన లేదు. ఊరికనే పైకి మాత్రం నవరత్నాలు అంటారు. 18 ఇప్పుడు ఎగ్జాంపుల్, 18,000 మన 45 సంవత్సరాల వాళ్ళకి బటన్ నొక్కినారు, ఇప్పుడుకి నెల అవుతుంది, పడిందా? ఒక్కరికన్నా పడలేదు. మరి అది అయితే ఇప్పుడు మీకు కూటమిలో భాగంగా ధర్మవరం నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించారు. ఖచ్చితంగా వై సత్యకుమార్ యాదవ్ గారు ఒక బీసీ నాయకుడు. ఇంతవరకు ఎప్పుడో గత 50 సంవత్సరాలు మేమింగా పుట్టినామో లేదో కానీ తెలియదు, అప్పుడు బీసీ క్యాండిడేట్కి ఇచ్చినారు. తర్వాత ఇప్పుడు బీసీ క్యాండిడేట్, అది మా నేతృత్వంలో అతన్ని గెలిపించుకోవడానికి మాకు అదృష్టం ఉంది. అతను చేతల మనిషి, మాటల మనిషి అయితే కాదు. ఈ నాయకుడు మాదిరి, సీఎం జగన్ మాదిరి కాదు, మాటల మనిషి అయితే కాదు. అతను చేస్తాడు. పర్సనల్గా మనం వెళ్ళి కలిసినా ఏమైనా కానీ మనతో కానీ మాట్లాడు, కానీ పని చేసిన తర్వాత మనతో మాట్లాడతారు. అట్లాంటి వ్యక్తి ధర్మవరానికి వచ్చిందంటే ధర్మవరం ఎంతో అదృష్టం చేసుకోయింది అని అయితే మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము. పర్సనల్గా ఏం తెలియదు కానీ, అంటే మేము ఇప్పుడు మా నియోజకవర్గానికి ఒక వ్యక్తి వస్తున్నారంటే అభివృద్ధి చేసే వ్యక్తి, అన్యాయం చేసే వ్యక్తి అని కనుక్కుంటాంటాం. దానికని మేము ఏదో గూగుల్లోనే ఏదో సెర్చ్ చేస్తాంటాం. గూగుల్లో అంటే ఎవరి గురించైనా మంచిగా చెప్తాం, కానీ ప్రజల్లో అతని దగ్గర ఉండే వాళ్ళని ఎవరన్నా అంటే కలుస్తూ ఉంటాం కదా ఎవరన్నా మాట. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి 1 నిమిషం మాట్లాడతాం, 2, కానీ వాళ్ళతో ఆ వ్యక్తి గురించి మనం అడగాలనుకుంటే మనకి అమ్మాయి ఇంత ఉంది, ఓ రోజు ఎంత పడుతుంది అనిపిస్తుంది. అట్లా చెప్తున్నారు. ఒక మనిషి గురించి అంతగా చెప్పరు ఎవరే. కానీ ఇప్పుడు నేనే కాచి ఎవరన్నా ఒక వ్యక్తి గురించి అయితే 1-2 నిమిషాలు చెప్తా, మహా అంటే 3 నిమిషాలు చెప్తా. వాళ్ళు అలా కాదు, అన్న ఇలాక్క, అన్న అలాక్క అని చెప్పుకుంటూ పోతూనే ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర మాటలు అయిపోవు, మా ఇనే వాళ్ళ దగ్గర ఓపిక అయిపోతుంది. అంత గొప్ప వ్యక్తి అతను. అతను ధర్మవరానికి రావాలా, ధర్మవరం మరి తిరిగి రాయాలనేది
సత్యన్న రూపంలో శ్రీరామన్న రూపంలో మేము ఖచ్చితంగా తిరిగి మళ్ళా కోరుకుంటున్నాం ధర్మవరం నియోజకవర్గం. ఖచ్చితంగా పైన మోడీ గారు రావాలా కేంద్రంలో, ఈడ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలా, ధర్మవరంలో సత్యకుమార్ అన్న గారు ఎమ్మెల్యేగా గెలిచల్లా, కమలం గుర్తుకు మా ఓటేసి గెలిపించుకుంటాం కానీ ఖచ్చితంగా మేము. అయ్యో అది చెప్పాలంటే నా ఇంతకుముందు ఎవరన్నా ఇంట్లో మా ఇంటి ఆయన పనికి వెళ్ళి ఒక 500 తెచ్చిస్తాండ, తెచ్చిచ్చి నువ్వు సరుకులు తెచ్చుకోమంటే 500 వెళ్ళిపోయి మేము సరుకులు తెచ్చుకొని 500లోనే ఇంకా 200-300 మిగిలించుకొని ఏదో చీరలో పాడంగా లేడీస్ ఉంటాయి కదా కొన్ని కొన్ని ఎత్తి పెట్టుకుంటాండి, అట్లా పిల్లలకు కొనిచ్చి మా సంతోషం వేరుంటాండి అప్పుడు. ఇప్పుడు మా సంతోషం ఆయన 500 ఇస్తాడు, సేమ్ అదే 500 ఆయన ఇచ్చి 500 మారలేదు, కానీ అంగిట్లో 500కి ఏం రావు. ఇంకా మేము ఏదన్నా పప్పు డబ్బాలో ఉప్పు డబ్బాలో దాచిపెట్టుకోండి, ఆ డబ్బులు తీసేవైనా సాలడం లేదు, కానీ మా ఆయన ఏం వారానికి అయిపోయినా నేను మన్ననే కదా 500 ఇచ్చింది అంటారు, దానికి సమాధానము మా దగ్గర లేదు. ఇంతకుముందు గ్యాస్ 400-500 ఉండి మరీ సబ్సిడీ పడతాండి, ఇప్పుడు 1100 అయినా సబ్సిడీ లేదు, కానీ గ్యాస్ ఎట్లా వస్తుంది అలానే అయిపోతాండి. ఇంతకుముందు 4 ఒకరు పని చేస్తాంటే 4 కూర్చొని తింటాండి, ఇప్పుడు 4 పని చేసినా కానీ జరగడం లేదు, అలా అయిపోయింది పరిస్థితి. ఖచ్చితంగా 100% సత్యకుమార్ అన్న గారిని గెలిపించుకొని తీరుతాము, మా ధర్మవరాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపిస్తాము. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే ఆ మేమంతా కూడా బీసీలందరం కూడా ఏకమయ్యి ఆయన్ని గెలిపించడమే ఉద్దేశంగా పెట్టుకున్నాము, మేము దానికి మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఒక బీసీ క్యాండిడేట్ రావడం వల్ల మేమంతా కూడా ఆయన కోసం చాలా మా సహాయ శక్తుల కృషి చేస్తామని మేము చెప్పుకుంటున్నాం. ఆయన మోడీ ఇక్కడ చంద్రబాబు వస్తే మంచి జరుగుతుంది అనుకుంటా? చాలా మంచి జరుగుతుందండి, ఎందుకంటారా పైన మోడీ గారు ఒక ఎగ్జాంపుల్. పైన మోడీ గారు అనేది లేకపోతే మనకి కరోనా టైంలో చాలా చాలా అంటే చాలా ఫేస్ చేశారు ఇబ్బందులు, అంటే మోడీ గారు వల్ల మోడీ గారు ఉండడం వల్లే అది జనాలకి చాలా వరకు ప్రాణాలు పోకోకుండా అయినాయి, అంటే కేవలం మోడీ గారు ఉండడం వల్లే. ఆయన అసలుకి ఆయన ఆలోచనలకి చాలా హ్యాట్స్ ఆఫ్ అండి, నిజంగా నేను చెప్తున్నాను. అప్పుడు వాళ్ళ పరిస్థితులు పనులు లేవు ఏం లేవు, వాళ్ళకి ఉచిత బియ్యం అయితేనేమి ఇలాంటి అన్నీ సేకరించడం వల్ల వాళ్ళకి సామాన్య ప్రజలకు చాలా రకాలుగా ఆయన ఆదుకోవడం అనేది జరిగింది. ఆయనకి తెలియనివి కూడా మిగతా వాళ్ళకి ఫోన్లు చేసి ఆయన అదేమి మన క్యాండిడేట్ కాకోకోకుండా కూడా ప్రతిపక్షాల అనేది కూడా చూడకోకోకుండా వాళ్ళకు కూడా ఫోన్లు చేసి వాళ్ళ అభిప్రాయాలు సేకరించి ప్రజలకు ఎలా చేద్దాము అనేది చేశారు చూడండి, హ్యాట్స్ ఆఫ్. అంతేకాకుండా మన రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, మన ఇండియాకు సంబంధించిన వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పుడు వాళ్ళని తిరిగి రప్పించడం అనేది ఇలాంటివన్నీ చాలా మంచిగా చేశారు మోడీ గారు. అంటే నాకు వ్యక్తిగతంగా కూడా చాలా మంచి అభిప్రాయం ఆయన అంటే. ఇక్కడ బాబు గారు రావాలని మేము కోరుకుంటున్నాం, ఎందుకంటే ఈ రోజుకి చెప్తున్నాను చూడండి, నాకు పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లలు, కనీసం వాళ్ళకి ఒక క్వశ్చన్ వచ్చిందనుకో, మన రాజధాని ఏది అని అంటే నేను మా రాజధాని ఏది మా అంటే చెప్పుకోలేకపోతున్నాను, ఏమని చెప్పాలి అసలుకి. చంద్రబాబు గారు ఉన్నప్పుడు రాజధాని మనకి అమరావతి అని మనకి డిక్లేర్ చేశారు, మోడీ గారు చెప్పారు అని చెప్పారు, కానీ ఈయన వచ్చిన తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత 3 రాజధానులు అంటారు, 3 రాజధానులు చేశారా అంటే అది లేదు, కనీసం మన రాజధాని ఏదనేది కూడా లేకుండా ఉండాలి. ఇప్పుడు పిల్లలకి ఏం చెప్పాలి మేము చెప్పండి, ఒక క్వశ్చన్ ఇప్పుడు ఆయన చెప్తున్నారు కదా, ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, దానిలో ఆయన క్వశ్చన్ చేయమనండి, ఒకటి క్వశ్చన్ చేయమనండి, ఒక క్వశ్చన్ ఇచ్చి చూడాలి మన రాజధాని ఏది, ఏపీ రాష్ట్రానికి రాజధాని ఏది అని చెప్పమని. వీళ్ళు అభ్యర్థులు ఏం రాస్తారో తెలుస్తారు. జగనన్న నా బీసీలు నా ఎస్సీలు ఎస్టీ మా మహిళా సోదరి మనలు వాళ్ళంతా వాళ్ళ నా ప్రాణం అంటున్నారు కదా. అంటారండి పైకి చాలా చెప్తాం మేము, పైకి చెప్పినంత ఈజీ ఏం కాదు, ఆయన చెప్తాడు అంతే, చేతల్లో అయితే చేతల్లో చెప్తాడు చెప్పడం ఈజీ కదా, ఎవరికైనా అంత నాదే అంటాం, కానీ అంత నాదేం కాదు కదా, అలాగే ఆయన బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. అంత బీసీ ఓసీ అది ఎస్సీ ఎస్టీ అంటాడు, కానీ ఎస్సీ ఎస్టీలనే నాశనం చేస్తున్నాడు, ఎస్సీ ఎస్టీలనే దారుణంగా హత్యలకు గురి చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళని కూడా పాపం చాలా డాక్టర్ గారిని చూసాం కదా, సుధాకర్ గారిని నిర్దాక్షిణ్యంగా కేవలం మాస్క్ అడిగిన దానికి ఆయన పిచ్చోని వేసి రోడ్డు మీద చనిపోయేటట్లు వేశారు, అది చాలా బాధ కలిగించింది మాకు మాత్రం నిజంగా అండి. అసలుకి చదువుకున్న వాళ్ళైతే ఈయనకి సంబంధించి ఈయనకు ఓటు వేయాలంటే మాత్రం ఎవ్వరు కూడా ఓటు వేయరు, ఎందుకంటే ఆయన పైశాచిక ఆనందం అది కనులు
అదేం చెప్తాను, వాళ్ళు హింస పడుతుంటే అది చూసి ఆనందించడం అనేది నాకు చాలా ఇష్టం. అయితే మీరు ఇప్పుడు ఫైనల్గా ధర్మవరం ప్రజలు సత్యకుమార్ వైపు మొగ్గు చూపుతారు? సత్యకుమార్ సార్ వైపే చాలా వరకు కూడా మొగ్గు చూపుతున్నారు. ఇంకా తెలియని వాళ్ళకి మేము వెళ్ళి కూడా చెప్తాం. మాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా మనకి సార్ అయితే చాలా మంచి చేస్తారు. మన బీసీ క్యాండిడేట్ ఆయన అన్నీ చూశారు, చిన్నప్పటి నుంచి కూడా కష్టసుఖాలు అనేవి చూశారు కాబట్టి తెలుస్తుందని చెప్పి మేము కూడా మోటివేట్ చేస్తాం. సత్యకుమార్ పైన మీకు నమ్మకం వచ్చిందా? చాలా నమ్మకంగా ఉన్నాం మేము, ఎందుకంటే ఆయన గురించి కూడా ఇంకా తెలుసుకున్నాము, ఇంకా తెలుసుకుంటున్నాం కూడా ఇప్పటికి కూడా. ఇంకా ఏమన్నా ఉన్నాయా ఆయన గురించి అన్నట్టు మేము ప్రతిదీ తెలుసుకుంటున్నాం. ఆయన చెప్పే మనిషి కాదని నాకు అర్థమవుతుంది. ఆయన చేతల్లో చేసి చూపిస్తారు అని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. మాటలు చెప్పడం ఈజీ కదా, మాటల్లో కాదు ఆయన చేతల్లో చూపిస్తారు అనుకుంటున్నాను. అయితే గుర్తు ఏంటక్క? కమలం గుర్తు. ఓకే.